హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇంకొక వ్లాగ్ అన్నమాట. మా సిస్టర్ డాటర్ బర్త్డే పిక్స్ షూట్ వ్లాగ్ చేస్తానని చెప్పాను కదా, అది ఈ పిక్స్ అన్నమాట. తనకి ఏ డ్రెస్ కొనాలో అనేసి, ఫస్ట్ బర్త్డే కదా, మేము షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్లో అన్నమాట. బాగున్నాయి కానీ తనకి లెంత్ ఎక్కువైపోయి, పాప 1 ఇయర్ కదా, అది క్యారీ చేస్తుందో ఇంకా సరిగ్గా వాక్ చేయట్లేదు అప్పుడు అని మేము ఆలోచించి తీసుకోలేదన్నమాట. ఫైనల్గా బర్త్డే డ్రెస్ ఇలా ప్లాన్ చేసి పరికిని కుట్టింది, తనే స్టిచ్ చేస్తానమాట. 1 ఇయర్ బేబీకి క్లాత్ అంటే మాకు వాళ్ళు చూపించారు, మాకు ఇది నచ్చింది, మా బడ్జెట్లో మేము తీసుకున్నాము. తర్వాత పైన ఒక క్లాత్ తీసుకుని దానిలో అలా కుట్టానమాట, ఆ బర్త్డే డ్రెస్ అలా సెట్ అయింది. నాకు బేసికల్గా ఫోటోగ్రఫీ ఇష్టం అన్నమాట. ఎప్పుడు ఎవరు రెడీగా ఉంటారో నేను ఫొటోస్ తీస్తామన్న యాంగ్జైటీతో ఉంటాను, బట్ ఈవెంట్ వచ్చింది కదా, నేను ఫోటోగ్రాఫర్ అవుతారా ఎత్తేసాను అనమాట. ఎత్తేయడం అయితే ఎత్తేసాను, ఫోటోగ్రాఫర్ అవుతారు, కానీ అసలు ఇంట్రెస్ట్ ఇక్కడే ఉంది. 1 ఇయర్ బేబీకి ఫొటోస్ తీయడం అనేది చాలా కష్టం. పాప ఇటు చూస్తే అటు చూస్తే, అటు చూస్తే ఇటు చూస్తుంది, ఇంకొకళ్ళు ఉండి మొబైల్ పెట్టుకుని ఎంగేజ్ చేస్తూ ఉంటే ఫొటోస్ తీయచ్చు అనమాట. ముందు రోజు మా సిస్టర్ ఒక డ్రెస్తో ప్లాన్ చేసుకుంది, ఇదే బాస్ అనుకుంటే అది రాలేదు. పాపకు డ్రెస్ ముందు స్టిచ్ చేసింది అనమాట, తర్వాత అందులో క్లాత్ మిగిలితే నెక్స్ట్ తను కూడా అలాగే డ్రెస్ స్టిచ్ చేసుకుంది అనమాట. అప్పుడు తన మా ముందు రోజు ఎక్స్పీరియన్స్ అయింది కదా. తర్వాత మేము ఇద్దరు ఎలా ఉన్నారో ఆ యాంగిల్ ఫొటోస్ తీసి పెట్టామన్నమాట. ఈసారి పాప ఎటువైపు చూస్తుందో మేము అటువైపే మా సిస్టర్ని కూడా చూసి ఇలాగ అడ్జస్ట్ చేసుకుని మేము ఫొటోస్ తీసామన్నమాట. ఫైనల్గా కొన్ని వచ్చాయి చూడండి. మధ్యలో అది ఏడుస్తూ ఉండేది, చాలా కష్టమైంది, అనుకున్నట్టు అవ్వలేదు కానీ ఫైనల్గా అలా వచ్చిందనమాట. మేము చాలా టైర్డ్ అయిపోయాం కూడాను. ఇది పార్క్లో తీసానమాట, మా ఇంటి దగ్గర ఉన్న పార్క్లో. కానీ ఫొటోస్ మాకు చాలా బాగా వచ్చాయి, వీడియోస్ తీయడం అవ్వలేదు, ఫొటోస్ మెమరీస్ అనమాట అన్నీ చాలా బాగా వచ్చాయి అనమాట. యాక్చువల్గా మేము కెమెరాలో షూట్ చేద్దాం అనుకున్నాం, కెమెరా పట్టుకెళ్ళాం, కానీ చెప్పాను కదా ఒక్కళ్ళు ఉండడం వల్ల అవ్వలేదన్నమాట. ఫైనల్గా చూడండి, పాప ఎటు చూస్తుందో మా సిస్టర్ అటు వస్తుంది, ఆ యాంగిల్ అయితే నాకు సూపర్ క్లిక్ అనమాట. ఆ డ్రెస్ కూడా తనే స్టిచ్ చేసుకుంది, ఆ సారీ తీసుకుని తను వేరే క్లాత్ తీసి మొత్తం స్టిచ్ చేసుకుంది. పాప నెక్స్ట్ బర్త్డే వస్తుంది అనమాట, తను ఇప్పుడు ఒక స్టిచ్ చేస్తుంది, నెక్స్ట్ లాక్ చేస్తాను. అది మా సిస్టర్ కొంచెం స్టిచ్చింగ్ వచ్చానమాట. ఫైనల్గా మమ్మీది డాటర్ది సేమ్ డ్రెస్ అయింది, డియో అనమాట. మా అమ్మ డాటర్ డియో అయిందనమాట. ఇలా అయింది బర్త్డే బాగా జరిగింది, బర్త్డే బ్లాగ్ చేశాను కదా, ఫోటోషూట్ అయిందనమాట. అన్నీ మేమే చేసుకున్నాం, బయట ఎవరికీ చేయలేదు. బయట ఇస్తే ఒక రకంగా ఉండను, బట్ మేము బడ్జెట్లో చేద్దామని అనుకున్నాం కదా అని అన్నీ అట్లా చేసుకున్నాం. పాపకి బ్యాంగిల్స్ కూడా ముందే సెట్ చేసుకున్నాము. పని లైక్, బై మై ఫ్రెండ్స్, బై, సబ్స్క్రైబ్ మై ఛానల్.